వెళ్ళాడు. అరే ఇంకో రెండు షీల్డ్ బీర్లు తెచ్చిపెట్టు నా కోసం. ఏంది మందు ముందర పెట్టుకుని మెడిటేషన్ చేస్తాడా బ్రా? అయ్యా మహేష్ ఇట్టా ఫ్రమ్ బిట్రకుంట. ఏంది బీరు ముందర పెట్టుకుని ఓ ఆలోచండి, ఓ మందుకు ఒక వాల్యూ ఇవ్వాలి బ్రో. తాగు తాగు, కమాన్ సీర్స్. ఏం బ్రో ఏమైంది? నాకు ప్రాబ్లం ఉంది బ్రో. జస్ట్ నన్ను వదిలి. ఎవరికి లేవయ్యా ప్రాబ్లమ్స్? నాకు లేవా? పొద్దున్నే లేటుకు లెచ్చా అని చెప్పి మా నాయన కొడతాడు. స్నానం చేయకుండా ఆఫీసుకు పోతా అని చెప్పి మా కొలీగ్స్ తిడతారు. నేనెంత పని చేసినా పని చేయట్లేదని చెప్పి మా ప్రాజెక్ట్ మేనేజర్ తిడతాడు. తాగయ్యా సామి, తాగు తాగు. అర్థం చేసుకోండి బ్రదర్. మళ్ళా ఏమైంది? నాకు నాలో ఇంకొకడు ఉన్నారు బ్రదర్. ఇప్పుడు కూడా నేను మీతో మాట్లాడుతున్నా లేదా వాడు మీతో మాట్లాడుతున్నా అని అర్థం కాకుండా బుర్ర పేలిపోతుంది. ఈ టైంలో ఆల్కహాల్ రిస్క్ బ్రో. నీలో ఒకడే ఉన్నాడు. నాలో ఎంతమంది ఉన్నారు తెలుసా? మూడో పెగ్గుకి సోటాబీన్ బయటకు వచ్చాడు, ఆరో పెగ్గుకి ఐరన్ మ్యాన్ బయటకు వచ్చాడు, పదో పెగ్గు వేసాడు అనుకో హల్క్ బయటకు వచ్చాడు. టోటల్ అవెంజర్స్ ఫ్యామిలీనే నా బాడీలో ఉంచుకున్నా. నాతో పోల్చుకుంటే నీదేముంది బ్రో? తాగు తాగు చెప్తా. ఇప్పుడు నేను తాగాను అనుకో, నాకు ఎక్కుద్దా లేదా నాలో ఉన్నవాడికి ఎక్కుద్దా అని కూడా అర్థం కాకుండా ఉన్నాను. నువ్వు పోయి ఎంజాయ్ చేయి. ఇదంతా ఎందుకులే గాని సామి, ఒక ఫోటో తీసుకుంటా. ఫోటో లేదు బ్రో. యో సామి, ఈసారి నువ్వు ఏడన్నా కనపడలేవనుకో నీ కనపడకుండా తిరుగుదామని గుర్తుకు తీసుకుంటాడా. ఎర్రాడు ఏమెతుకుతున్నావు? ఇందాక నీతో ఫోటో తీసుకుంటా అంటే ఏడో నక్కమొక్కమోడు మధ్యలో తలకాయ దురిశాడు. నా పండగాడు ఏడన్నర్రాడు. ఆ నక్కమొహోడు ఇంకెవడో కాదు, ఇందాక నాలో ఇంకొకడు ఉన్నాడని చెప్పాను ఆడే. ఇప్పుడే మా డాక్టర్ని కలిసి వస్తున్నా. నాలో ఉన్నాడే ఆడి దెయ్యం అంట. దెయ్యాలతో నీకే ఇబ్బంది లేదంటే లెట్స్ బి ఫ్రెండ్స్ బ్రో. బై బై బై. ఎందుకు ఏడుస్తున్నావు? 3000 పెట్టి 7 పీర్లు తాగినా ప్లస్ జిఎస్టి, తాగింది మొత్తం తెగిపోయిందిరా అయ్యా. ఇప్పుడు సేపు లెక్కర్ తాగుతా కానీ మళ్ళా ఎక్కి సాగదు. హలో ఒరే షట్టర్ ముయాకరే, నేను వస్తాడా. బిల్ ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నావు? అంతలో ఉన్నది ఎవరని ఏసీపీ గారు కనిపెట్టారంట, డాక్టర్ అమ్మన్నారు. చూశారా విభూది బొట్టు. అంటే ఇప్పుడు మీకు దయ్యం అంటే భయం లేదంటారు? అస్సలు లేదు. వెరీ గుడ్ ఏసీపీ గారు. కానీ మీకు తెలియదేమో, దయ్యాలకి విభూతి బొట్లు గుళ్ళు తాయత్లు ఇవన్నీ నచ్చవు. అమ్మా అవును, ఇద్దరికే వాటికి ఇష్టం లేదు. ఇష్టం లేదు అయ్యో అమ్మా. హలో డాక్టర్. ఏ రిషి, కమ్ ఆన్ ఇన్. హలో రిషి. హాయ్ సార్. హలో సార్. కప్ సార్ కూర్చోం, కూర్చో. సార్ ఎవరు సార్? అతను ఎలా కనిపెట్టారు సార్? తమ్ముడు, ఇది 4 రోజుల ముందు జరిగిన యాక్సిడెంట్, హైదరాబాద్ నగర శివారుల్లో జరిగింది, కాబట్టి వెంటనే మనం ట్రేస్ చేయగలిగాం. తమ్ముడు నువ్వు ఎప్పుడైనా చేవేళ హై మీద వెళ్ళావా కారులో ఈ మధ్య? సార్ అవును సార్, రీసెంట్గానే వికారాబాద్ నుంచి రిటర్న్ వస్తూ అటే వెళ్ళాం సార్. ఇన్ఫాక్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న ఒక శ్మశానంలో కూడా వెళ్ళాం, అక్కడ ఒక డెడ్ బాడీ కలుతుంటే కూడా చూసాం సార్. సేమ్ స్పాట్. ఇప్పుడు మనకు శ్మశానం, మంటలు, శవం, మన కేసుకి ఎలాంటి సంబంధం లేదు. అది డెత్ స్పాట్. అర్జున్, మాధవి అనే కపుల్ ఆ ఏరియాకు వచ్చారు. స్పాట్ లో ఇద్దరు చచ్చిపోయారు. ఎవరైతే స్పాట్ లో చచ్చిపోయారో అర్జున్, మాధవి వాళ్ళనే మీరు మిర్రర్ లో చూస్తున్నారు. సుబ్బారెడ్డి సార్ చూడండి.
రోజుల క్రితం మేమే యాక్సిడెంట్లో చనిపోయావా? ఇతని బాడీలోంచే ప్రపంచాన్ని చూస్తున్నానా? అంటే నేనే దెయ్యాన్నా? డాక్టర్, మీరు ఇంతసేపు చనిపోయిన అర్జున్ కథ చెప్పారా? అదేనమ్మా ఈ కేసు స్పెషాలిటీ. అర్జున్ చనిపోయి రిషి బాడీలోకి వచ్చి తన బాడీలోకి రిషి వచ్చాడనుకుని భయపడేవాడు. సారీ సార్, ఒక నిమిషం, మరి అద్దంలో అర్జున్ రిషిని చూసినాడని చెప్పారు? యాక్చువల్లీ రిషికి అద్దంలో చనిపోయిన అర్జున్ కనిపించేవాడు. మేమందరం కూడా అర్జున్ని అద్దంలోనే చూసాం. అర్జున్కి నిజం ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. నా పేరు అర్జున్ అంట, నీ పేరు మాధవి అంటున్నారు. మన పేర్లు కూడా మనకెందుకు గుర్తులేవు. అసలు ఈ దియా రిషి ఎవరు? వాళ్ళ బాడీలోకి మనం ఎలా వచ్చాం? అంటే మనం అందరినీ రిషి దియాల బాడీలోంచి చూస్తున్నావా? అంటే అందరూ మనల్ని అద్దంలోనే చూసుంటారు కదా? అద్దంలో సెల్ఫీ వీడియోలో వాళ్ళకి మనం కనిపిస్తున్నాం. వాళ్ళ వాట్సాప్ డీపీలో, ఫేస్బుక్ ప్రొఫైల్లో మనం ఎక్కడ కనిపిస్తామని వాళ్ళు చెక్ చేస్తుంటే అది చూసి మనం భయపడ్డాం. ఇది మన ఇల్లు కాదు మాధవి, మనం కలిసింది రిషి వాళ్ళ మదర్ని. ఈ లైఫ్ మంది కాదు, మన ఇల్లు ఎక్కడ? అసలు మన పేరెంట్స్ ఎవరు? మనం ఇక్కడేం చేస్తున్నాం? డాక్టర్ డాక్టర్, వన్స్ అగైన్ సారీ, మీరు చెప్తున్న కదని మేము విజువల్గా ఇమాజిన్ చేసుకొని చూస్తున్నాము. కానీ నాకు అర్జున్ ఎందుకు బయట కనిపిస్తున్నాడు? లాజిక్ ప్రకారం చూస్తే అర్జున్ అద్దంలో ఉండి రిషి కదా బయట కనిపించాలి. నేను అర్జున్ కథని అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను, అందుకే ఇట్స్ బట్ ఆబ్వియస్. నీకు అర్జున్ బయటనే కనిపిస్తాడు, అందులో తప్పే ఉందమ్. అలాగే విజువలైజ్ చేసుకో, నీకే ఈజీగా అర్థమవుతుంది. అర్జున్, మనం ఇంకా వీళ్ళ బాడీ నుండి ఎందుకు బయటకు వెళ్ళలేదు? అవును కదా, నేను రోజుకో బాడీలకు ఎంట్రీ ఎగ్జిట్ ఇస్తున్నా కదా, నన్ను అడుగు. సూపర్ ఎక్స్పర్ట్ అసలు. నాకేం చేయాలి అర్థం కాక బ్రెయిన్ దుబ్బేసింటే నువ్వు నన్ను అడుగుతున్నావు. మాధవి, ఇప్పటిదాకా మనం అద్దంలో చూసిన ప్రతిసారి భయపడి పారిపోయాం కదా? అవును. ఒకసారి అద్దంలో మాట్లాడి చూస్తే. నేను బాత్రూంలో సార్ మాట్లాడి చూస్తా, నువ్వు బెడ్రూమ్ మిర్రర్లో సెట్ చేయి, ఓకేనా? హాయ్ రిషి. హాయ్. అమ్మా, ఇలా పడ్డాడు ఏంటి బాసు? ఎందుకు బాసు ఇలా భయపడుతున్నారు? బుద్ధిందా నీకు? నేను దెయ్యాన్ని సినిమాలు చూడవా నువ్వు? నిన్ను మించి నీ బాడీ మీద కంట్రోల్ దెయ్యాలకి ఎక్కువ ఉంటాయి. కంట్రోల్? భయపడకు, నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఉట్టుట్టుకల భయపడే భయ్యా, వినిపిస్తుందా? వినపట్టమేంటి బ్రో, బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది తెలుసా? నాకు బాత్రూమ్ రాకుండానే బాత్రూమ్కి వస్తున్నా, ఈ అద్దం ముందు నిలబడుతున్నా. ఇదంతా మీరే చేస్తున్నారని అర్థమవుతుంది బ్రో. మమ్మల్ని వదిలేదు బ్రో, ప్లీజ్. బ్రదర్, ఉట్టుట్టుకల భయపడద్దు బ్రదర్. నేను సినిమాలో చూపించినట్టు వైలెన్ దియాన్ని ఏం కాదు, నేను మీలాగ ఒక మామూలు అబ్బాయినే బ్రదర్. అసలు నాకు మీ బాడీలోకి ఎలా వచ్చాననే విషయం కూడా గుర్తులేదు బాస్. అట్లీస్ట్ అది తెలిసినా బయటికి ఎలా రావాలని ఐడియానా వస్తుంది. ఇప్పుడు ఎలాగో మనం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం కదా, నాకు చాలా రిలీఫ్గా ఉంది. మన ఇద్దరం డిస్కస్ చేసుకుని దీనికి సొల్యూషన్ కనబడదాం. ఒక 4 డేస్ క్రితం చేవెళ్ళ రోడ్లో మీరు ఏమైనా కారులో వచ్చారా? అవును బ్రో, ఆ విలేజ్లో ఒక రిసార్ట్కి నేను నా వైఫ్ వెళ్ళాం. అక్కడ చికెన్ 65, మటన్ చాప్స్, ఓ గ్లాస్ లస్సీ తాగి అలా వచ్చాం. వచ్చే దారిలో ఓ కార్ యాక్సిడెంట్ అయి ఉంది, ఎవరైనా ఉన్నారేమో అని హెల్ప్ చేద్దామని కార్ దగ్గరికి వెళ్ళాను. కారులో చూస్తే ఎవరూ లేరు. సరే, పక్కన పోలీస్ స్టేషన్ ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకున్నాను. షాక్ కొట్టింది. హలో హలో
నా వైఫ్కి దయ్యాల సినిమాలు చాలా ఇష్టం అండి. సరే ఓసారి దీన్ని శ్మశానం తీసుకెళ్ళి భయపడదామని బాగా ప్లాన్ చేశానండి. అక్కడి నుంచి ఇంటికి వచ్చాక అద్దంలో మీరు కనిపించారండి. సపోజ్ శ్మశానంలో తప్పిపోయి మీకు తెలియకుండా మా లోపలికి వచ్చారేమోనని శ్మశానంకెళ్ళి చెక్ చేసామండి. కాటి కాపర్నేమో పోలీసులు తీసుకెళ్లారు. అది నీ డెత్ గురించి ఎంక్వైరీ కని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నాకు అక్కడ యాక్సిడెంట్ అయింది, శ్మశానంలో నా గర్ల్ఫ్రెండ్ భయపెట్టాను, తిరిగి ఇంటికి వచ్చేసరికి అద్దంలో మీరు కనిపిస్తున్నారు, నాకు అంతే వెదురుగుతుంది. ఓపెన్ చేద్దాం బ్రదర్, ఆ డాక్టర్ ఉన్నారు కదా ఆయన దగ్గరికి మనం వెళ్దాం. నేను మీ ద్వారా నాకున్న డౌట్లు కూడా అడిగి చూస్తా, దీనికి ఏదైనా సొల్యూషన్ కనుక్కుంటారేమో.